మీ జనతా టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి. కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న గుద్బలాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్. కుప్పంలో తేదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటనలు అరాచకంగా ప్రవర్తించిన వైసీపీ తీరుపై నిరసన. గ్రామ పంచాయతీ స్వచ్ఛ భారత్ కార్మికులకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ. తుర్కపల్లి మండలం మంచిరోని మామిడ్లు గ్రామంలో బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో వాటర్ ప్లాంట్ను బీర్ల ఫౌండేషన్ చైర్మన్ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఆయిలయ్య ప్రారంభించారు. ఓకే ఇది చూడండి, అందరు ఇది చూడండి. తుర్కపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు వెంకటేష్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు చిన్నలకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఆయిలయ్య పాల్గొన్నారు. పట్ట లోపల కాదు, పట్ట రాదు. కార్యక్రమానికి అధ్యక్షులు మరియు మండల ఎంపీపీ గంధమల్ అశోక్ గారిని వేదిక మీదకి రావాలని, మరియు ఈ బోనాల పండుగ ముఖ్య వెంకటేశ్వరరాజు గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాము. మరియు గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బాలరాజు గారు వేదిక మీదకి రావాలని కోరుతున్నాము. మరియు కులంపాక గ్రామ ముదిరాజ్ రెండు సంఘాల అధ్యక్షులు కూడా వేదిక మీదకి రావాలని. శంకరన్న మరియు రామచంద్రు నేను రావాలని చూస్తాను.
కొండే ప్రవీణ్ కూడా వేదికకి రావాలనుకుంటున్నా. అందరూ అధికంగా వీరికి రావాలి. ఫోటోలనే రాదు కనీసం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కేంద్రంలోని వైబీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి హాజరై ఆసరా పెన్షన్ కార్డులను అందజేశారు. సంతోషంగా ఉన్నారు, రానోళ్ళు బాధపడుతున్నారని చెప్పి మాట్లాడిన వాళ్ళంతా కూడా చెప్పినారు. ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరినీ కూడా పరిశీలించి అర్హులకు మాత్రమే పెన్షన్లు మంజూరు చేయాలి. అందులేమన్నా పొరపాట్లు జరిగినాయంటే అది అధికారుల బాధ్యత, మన బాధ్యత ఉండదు. ఎవరికి వచ్చినా సంతోషమే, వద్దని ఎవరు అనరు. వచ్చిన వాళ్ళకి వద్దనేది ఏం లేదు, కానీ రాన వాళ్ళ గురించి తప్పకుండా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎవరికైతే పెన్షన్లు మంజూరు కాలేదో మీరు అర్హులైతే తప్పకుండా దరఖాస్తు మీ గ్రామ పంచాయతీ పంచాయత్ సెక్రటరీ ద్వారా పంపించవచ్చు, లేదు ఇక్కడే మండల ఆఫీసులో ఎంపీడీఓ గారికి ఇవ్వచ్చు. తొందరలోనే వాళ్ళకు కూడా ఆన్లైన్లో పాస్వర్డ్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఏమిచ్చినా ఆ దరఖాస్తులన్నీ కూడా వాళ్ళు పరిశీలించి దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అవి కూడా మనకు మంజూరు అయితే మొదటి విడత రెండో విడత అని ఏమీ లేదు. ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇవ్వమని చెప్పారు. కొందరు దరఖాస్తు చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, చేసుకొని వాళ్ళు ఇప్పుడు చేసుకోండి, చేసుకున్నా మాకు రాలేదనే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. మీరు ఎక్కడో మీ సేవా సెంటర్లో చేయించుకున్నా లేకపోతే ఇంకెక్కడైనా చేయించుకున్నా చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా రిజెక్ట్ అయి ఉంటాయి. అంటే వయసు 57 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. మరి 57 ఏళ్ళు ఆధారం ఏంటి? ఏది ఆధారం అంటే ఓటర్ ఐడి కార్డులో ఉన్న వయసు అనేది ఆధారం. సో ఓటర్ ఐడి కార్డులో 57 ఏళ్ళు దాటిన వాళ్ళకి తప్పకుండా ఇక్కడ పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి రిజెక్ట్ అయితే తప్పకుండా మళ్ళీ ఒకసారి మీ దరఖాస్తు పెట్టుకొని ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, ఓటర్ ఐడి కార్డు జిరాక్స్ కాపీ దానికి జత చేస్తే తప్పకుండా వారికి కూడా పెన్షన్ చేస్తే. ఇక అర్హత ఉన్నది లేదు, అర్హత ఎవరికి ఉంటుంది ఎవరికి లేదు, ఈ అంశాల మీద అందరికీ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే 7.5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళు అనర్హులు, వాళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పేసి జీవోలో ఉన్నది. ఎప్పుడో తరతరాల నుంచి వచ్చిన యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా నిర్మించి ప్రజలకు అందించారని, అలాంటి యాదాద్రి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. తెలంగాణ సాధించకంటే ముందు చాలా మంది మేము యాదగిరి ఊటకొచ్చి నరసన్న నీకు వందనాలు, తెలంగాణ వస్తే నీకు బ్రహ్మాండమైనటువంటి పూజలు చేస్తామని అన్నాం, ప్రజలు చేస్తూనే ఉన్నారు. ఇంకా రెండవ పాయింట్, ఈ శిల్పకళ ఇదంతా చూస్తున్నప్పుడు ఓ మరో ప్రపంచంలోకి పోతున్నట్టు అనిపిస్తుంటుంది. ఇంకా మూడవది ఏంటంటారంటే ఇక్కడ ఉన్న అర్చకులు కానీ మన మిత్రులు కానీ స్టాఫ్ కానీ వీళ్ళ యొక్క ఆప్యాయతో తీసుకొని వచ్చి ప్రజలకు దర్శనం ఇప్పించే తీరు నాకు బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే దేవుడే తోలుకొని వస్తున్నాడా వీళ్ళందరినీ అన్నట్టు ఇన్స్పైర్ అవుతుంది. సో ఈ పవిత్రమైన టెంపుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. కేసీఆర్ ఎప్పుడో తరాల నుండి వచ్చిన దాన్ని కేసీఆర్ అభివృద్ధి పరిచారు, ధన్యవాదాలు. బట్ అట్ ది సేమ్ టైం దీన్ని ఇలాంటి టెంపుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, భక్తుల మీద ఉంది. కాబట్టి అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని భాషలు అందరూ ఈ దేవాలయాన్ని కాపాడుకోవడం వల్ల మరి ఏంటి నీకు క్షణంలో జరిగింది ఏంటంటే, నేను ఎప్పటి నుండో చదువుతుంటా రాస్తుంటా పాటలలో భగవంతుడు అనేటి ఒక ఆలోచన ప్రకృతి అది ఒక క్షణం అంటే ఒక సెకండ్ వరకు
మనిషిని స్తబ్దతలో గుంచి ఒక ప్రశాంతత కలిగిస్తది. అలాంటి ప్రశాంతత కలిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని జాల గ్రామంలో జరిగిన దేవాలయ విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. జూన్ నెల పెన్షన్ తీసుకుంటున్నారు మీరు, అంటే రెండు నెలల ముందే మీకు పెన్షన్ శాంక్షన్ అయింది, డబ్బులు ఆల్రెడీ మన పోస్ట్ ఆఫీసులలో పడ్డాయి. మీరు ఈ రోజే పోస్ట్ ఆఫీస్ పోయి కూడా తీసుకోవచ్చు, ఈ రోజు కుదరకపోతే రేపైనా పోస్ట్ ఆఫీస్ లో తీసుకోవచ్చు. మీ ఇంటి నంబరు, మీ ఊరు పేరు, మీ మండలం పేరు ఉంటుంది, ఓకేనా? వీటితో పాటు ఏముంటుంది అంటే వెనక వైపు మీ ఐడి నంబర్ ఉంటుంది, అంటే మీ పెన్షన్ నంబర్ ఉంటుంది అన్నమాట, మీ పెన్షన్ ఐడి నంబర్ ఉంటుంది. దాంతోపాటు పక్కకి ఈ చిన్న డబ్బాలు కనిపిస్తుంది, చూసిరా, కనిపిస్తుందా? దీన్ని క్యూఆర్ కోడ్ అంటారు. క్యూఆర్ కోడ్ అంటే ఇది కంప్యూటర్కి సంబంధించింది. ఇది ఎందుకు పెట్టిండు సారు, ఎందుకు పెట్టిండు అంటే దీనికి ఆలోచన ఉంది కానీ ఇప్పట్లో అమలు కాదు, కొంచెం టైం పడుతుండొచ్చు. ప్రతి గ్రామంలో కూడా ఒక పండగ వాతావరణం లాగా అనిపిస్తుంది, ఎందుకంటే మరి 2-3 సంవత్సరాలుగా పెన్షన్ల కోసం ఎదురుస్తున్న వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇంత గడ్డు కాలంలో కూడా ఆర్థిక మాంద్యం ఉన్న పరిస్థితిలో కూడా ఈరోజు మరి ఇచ్చిన మాట ప్రకారం, ఎలక్షన్లలో ఇచ్చిన మాట ప్రకారం 57 ఏళ్ళు దాటిన వృద్ధులందరికీ కూడా ఈరోజు కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడం వల్ల ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఈరోజు గ్రామాలలో పెన్షన్ కార్డు తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నారు. మరి వితంతువులకు కానీ వికలాంగులకు కానీ అదేవిధంగా భవిష్యత్తులో డయాలసిస్ పేషెంట్లు దరఖాస్తు పెట్టుకుంటే వారికి కూడా పెద్ద కొత్త పెన్షన్లు అందుకొస్తున్నారు. మరి పెన్షన్ కార్డులు అందుకుంటున్న లబ్ధిదారులందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో అంతా కూడా ఒక పండగ వాతావరణం సంతరించుకుండడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఏ గ్రామానికి పోయినా చాలా సంతోషంగా కేసీఆర్ గారికి నిండు దేవాలను అందిస్తూ ఉన్నారు. మరి ఆ లక్ష్మీనరసింహస్వామి ఆరోగ్యాలు కేసీఆర్ గారికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి తెలంగాణ లబ్ధిదారులకు ఈరోజు పెన్షన్ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారికి ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో అరాచకంగా ప్రవర్తించిన వైసీపీ తీరుకు నిరసనగా జిల్లా కేంద్రంలో తలపెట్టిన నిరసన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సమన్వయకర్త బీటీ నాయుడు జిల్లా పార్టీ పెద్దలతో పాటు పాల్గొన్నారు. ఈరోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గానికి వెళ్తే కూడా ప్రతిపక్ష నాయకుడిగా 40 సంవత్సరాల సుదీర్ఘంగా సేవలు అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గంలో తెలియకుండా చేసే కార్యక్రమం చేయాలని చెప్పి ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై ఆర్గనైజ్డ్ గా వైసీపీ కొట్టాలనుకుంటున్నటువంటి పరిస్థితి మేము చూసాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారికి తెలియక రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ రక్షణ ఈ రాజ్యం ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పోతేనే సామాన్యమైనటువంటి పౌరుల రక్షణ ఉంటుందనే దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులంత రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి సారథ్యంలో తెలుగుదేశం జెండాతో మేము పోరాటం చేసి ఖచ్చితంగా వైసీపీ పార్టీని భూగుండా పెట్టించే వరకు మేము నిరంతరం పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ ఇంత జరిగినటువంటి సంఘటన ప్రజాస్వామ్య వాదులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఖండించాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా సిగ్గుపడాల్సి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, శాంతి భద్రతలు కాపాడాల్సిన అవసరం ఉంది. అదే ప్రజాస్వామ్యాన్ని కూలదోసే దానికోసం ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు జరిగిన